అండ్ మీ గురించి మాట్లాడితే ఈ ప్రతి సినిమాలో కూడా ప్రతి అని చెప్పండి మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో మీరు ఒక సాంగ్ రీమేక్ అయితే ఉంటుంది కదా ఫర్ ఆల్ ద మెగాస్టార్ డై హార్ట్ ఫ్యాన్స్ ఈ సినిమాలో ఈ సినిమాలో ఏం లేదండి. బేసిక్లీ ఐ డిడ్ దట్ బికాస్ డైరెక్టర్స్ ఇన్సిస్టెడ్ ఆన్ ఇట్ బట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ డోంట్ డూ ఎనీ మోర్ రీమిక్సెస్ బికాస్ ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్ అండ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ బికాస్ సాంగ్స్ చేస్తే చిరంజీవి గారి సాంగ్స్ చిరంజీవి గారు చేయాలండి. నేను దాన్ని రీమిక్స్ చేస్తే ఓకే సినిమాకి బాగుంటుంది చేసినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కదా డాన్స్ మీ స్టైల్ దట్స్ డిఫరెంట్ అండి. బట్ వెన్ యూ సీ దట్ సాంగ్ ఐ వాంట్ టు సీ చిరంజీవి గారు ఓన్లీ ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ఇట్ సో ఫ్రమ్ నౌ ఆన్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు డు ఎనీ మోర్ రీమిక్స్ సాంగ్స్ ఐ విల్ స్టిక్ టు మై సాంగ్స్. ఇప్పుడు ఎందుకు ఇలా డిసైడ్ అయ్యారు ఇట్ డిడ్ ఎనీథింగ్ అంటే ఇంతకు ముందు నేను నా వాయిస్ చేసినా కానీ వినేవారు కాదు దిస్ టైమ్ ఐ మేక్ షూర్ దట్ ఎనీబడి విల్ లిసన్ టు మై వాయిస్ అండ్ ఐల్ సెట్ ఇఫ్ ఇట్స్ అ నో ఇట్స్ అ నో. సో జనరల్గా మీ గురించి అందరూ ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి అంటే చిరంజీవి గారి కొన్ని క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ గారి కొన్ని క్వాలిటీస్ మిక్సీలో వేస్తే సాయిధరం తేజ్ విల్ కమ్ బికాస్ ద వే హీ యాక్ట్స్ లేకపోతే మీ స్టైల్ ద వే యూ వాక్ చాలా వాటిలో ప్రొజెక్ట్ అవుతాయి ఇవన్నీ. సో ఇట్స్ ఇన్ ద బ్లడ్ ఓన్లీ కానీ జనరల్గా మీ స్టైల్ మీకు ఉన్నా కానీ ఇవి చాలా ప్రొజెక్ట్ అవుతాయి. సో హ్యూజ్ కాంప్లిమెంట్ ఏంటి మీ గురించి? మై హ్యూజ్ కాంప్లిమెంట్ అంటే చిన్నప్పుడు ఎప్పుడు చెప్పారు కాంప్లిమెంట్స్ తీసుకుంటే తలకి కొద్ది అని యూ బికమ్ వెరీ హెడ్ స్ట్రాంగ్. సో అప్పటి నుంచి ఐ నెవర్ టుక్ కాంప్లిమెంట్స్ ఐ నెవర్ సీరియస్లీ ఎప్పుడు ఒక 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 హ్యూజ్ కాంప్లిమెంట్ మీరు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకోండి ఐ థింక్ ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ గాట్ వాజ్ చిరంజీవి గారు పిల్లానూలు ఏం చేస్తాం సినిమా చూసి కంగ్రాట్స్ రా నీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అన్నారు బికాస్ ద నెక్స్ట్ డే వాస్ ద రిలీజ్ మెనీ సాంగ్స్. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రగ్లింగ్ పీరియడ్ అప్పటికి 5 ఇయర్స్ మై రిలీజ్ అవ్వలేదు. సో 5 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది కాబట్టి ఆయన ఫస్ట్ కాంప్లిమెంట్ ఇది కంగ్రాట్స్ రా సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఐ కెన్ రిమెంబర్ దట్ కాంప్లిమెంట్ ఐ నో ఓన్లీ యూ కెన్ ఫీల్ ఇట్ కదా ఐ కెన్ అండర్స్టాండ్ చాలా అండి బాబోయ్ అస్సలా బాగుండే ఆ మూమెంట్ యా ఐ రియల్లీ లవ్డ్ ఇట్ సూపర్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీ గురించి మాట్లాడితే చాలా మంది చెప్తారు ఇప్పుడు హిట్స్ అండ్ ఫ్లాప్స్ జనరల్ గా యాక్టర్స్ కెరియర్ లో ఇట్స్ ఓకే ఇట్స్ ఇట్స్ నార్మల్ అయితేనే ఉంటుంది కానీ మీకు 6 హ్యూజ్ ఫ్లాప్స్ వచ్చిన తర్వాత